తెలంగాణ కాంగ్రెస్ రథసారథిగా రేవంత్ రెడ్డి ఎన్నిక పట్ల ఆ పార్టీ యువ నాయకులతో పాటు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కి వచ్చిందని చెప్పి సీనియర్ నాయకులతో పాటు యువ నాయకులు చెబుతున్నారు ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో ఉన్నాం నాతో పాటు మాట్లాడేందుకు సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక ఎంపీపీ రవీందర్ గౌడ్తో పాటు సీనియర్ నాయకులు అందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే మీకు శుభాకాంక్షలు ఒక యువ నాయకుడు ఒక ప్రశ్నించే గొంతుకును ఈరోజు మీ పార్టీ అధిష్టానం రాష్ట్ర రథసారథిగా నియమించడం జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎన్నోళ్ళ నుంచి వేచి చూస్తున్నాము మన రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పిసిసి పగాలు చేపడితే రాబోయే రెండు వేల ఇరవై మూడులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉద్దేశంతో మేము వేచి చూస్తున్నాము మా కళ నెరవేరింది కాబట్టి ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉత్సాహం అనేది మరింత పెరిగింది రాబోయే రోజుల్లో కేసీఆర్కి గద్ద దించుతామని చెప్పి మీరు ధీమాగా చెప్తున్నారు అదేవిధంగా ఉమ్మడి జిల్లాకి సంబంధించి కీలక పదవులు కూడా దామోదర్ రాజనరసింహ కానివ్వండి జగ్గారెడ్డి కానివ్వండి గీతారెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ కీలక ప్రాధాన్యత దొరికింది ఎలా అనిపిస్తుంది ఈ జిల్లా వాసులుగా సంతోషకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు దామోదర్ రాజనాథ్ గారు గీతారెడ్డి గారు మినిస్టర్గా చేసినట్టు వాళ్ళు వీళ్ళందరికీ కూడా జగ్గారెడ్డి గారికి పదవులు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంత పెద్ద లీడర్లు ఉన్నందుకు వారి అడుగుబాటులో మేము నడవడానికి కలిసికట్టుగా ముందుకు నడవడానికి అందరూ కూడా సానుకూలతోనే ఉన్నాం కానీ కూడా తెలియజేస్తున్నాను అయితే సార్ చాలా వరకు మీరు చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చేసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉందని కానీ లుకలుకలు మొదలయ్యే కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి వార్తలు కూడా మీరు చూస్తూ ఉన్నారు సీనియర్ నాయకులుగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు ఖచ్చితంగా గాంధీ భవన్ మెట్లు ఎక్కమని చెప్పి చెప్తూ ఉన్నారు ఏంటి కొంతమంది నాయకులే వద్దనుకుంటున్నారా లేకపోతే ఎలా ఉంది ఓవరాల్గా గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది కార్యకర్తలు ఏమనుకుంటు వాస్తవానికి మనం అందరం ఈరోజు మన సొంత ఫ్యామిలీలోనే గొడవలు జరుగుతుంటాయి అన్నదాములు కొట్లాడాలి జరుగుతుంటాయి కానీ లాస్ట్కి వచ్చే వరకు అందరూ కూడా కలిసి కట్టుగానే ఉంటారు కాబట్టి అతను కూడా ఆశపడ్డాడు కాబట్టి పది రోజులు కాబట్టి కొద్దిగా నిరుసాహంతో ఉన్నాడు కాబట్టి మాట రావచ్చు కానీ వాస్తవానికి అందరం కలుస్తాము అందరం మాట్లాడుకుంటాము అందరం కలిసి ఒక టీంగానే ముందుకెళ్ళే ముందుకెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అంటే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు కాంగ్రెస్ పార్టీలో ఎవరి కార్యక్రమాలు వాళ్లే చేసుకుంటూ పోతారని చెప్పి మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి గతంలో మీ ఓటమికి కారణం కూడా ఈ గ్రూప్ అని చెప్పి వినిపిస్తుంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్తామని ఏంటి ఇకనైనా ఒక దాటి మీదకి వచ్చే పరిస్థితి ఉందా పట్టాంచేరు కాంగ్రెస్ నాయకులందరూ ఏం చెప్పదలుచుకున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మనము కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నూట దాదాపు నూట ముప్పై సంవత్సరాల పార్టీ ఎన్నో ఎడుగుడూ చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత మనం ఇంతకుముందు చూస్తే గత ముఖ్యమంత్రి చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏ విధంగా అయితే కలిసికట్టుగా చేసి ఆ ఆ యొక్క పవన్ తీసుకొచ్చి కంట్రోల్ చేశాడో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఆ శక్తి ఉన్నది ఈ యొక్క అల్లర్లు రాకుండా అందరినీ సమానంగా చూసి ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి మాట్లాడి సెటిల్ చేసే ప పరిస్థితి ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు జరిగినట్టు ఇప్పుడు జరగకుండా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం అంటే ఉన్నాయి అనుకోవచ్చా పటాన్ చెరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఉన్నాయి వాస్తవం ఎందుకంటే ఎవరైనా సరే ఆశించిన వాళ్ళు టికెట్గా ఆశించినా టికెట్ రాకపోయేసరికి వాస్తవానికి ఉంటుంది కాబట్టి టికెట్ వచ్చినా రాకున్నా రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నెలకొల్పాల్సిందిగా మన తెలంగాణలో ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఆ ఈగో ఫీలింగ్ ఏదైతుందో ఆ ఈగో ఫీలింగ్ పక్కన పెట్టి ముందుకు వస్తేనే మనం ఈ యొక్క పార్టీని అధికారం తీసుకురాగలుగుతాం అనేది తెలియజేస్తున్నారు జిన్నారం ఎంపీపీగా మీరున్నారు సరే ఇక్కడ టీఆర్ఎస్కి ఎంతో కొంత ధీటుగా కాంగ్రెస్ నాయకులు ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఏంటి ఈ మండలంలో కూడా కింది స్థాయి కార్యకర్తలకు పెద్దగా ప్రాధాన్యం ఉండట్లేదు కార్యకర్తలని మీలాంటి నాయకులు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక అసంతృప్తి అయితే కొంతమంది కార్యకర్తలు మాతో చెప్తున్నారు ఇది వాస్తవమే అనుకోచ్చా ఏం ఏం చెప్తారు వాస్తవం అదేమి వాస్తవమే కాదు ఎందుకంటే మేము కూడా మన మా పార్టీ అధికార నాయకుల ఆదేశాల మేరకు వేచి చూస్తున్నాము పిసిసి ప్రెసిడెంట్ ఏదైతే ఉందో అది ఇంకా డిక్లేర్ కాలేదు కాబట్టి డిక్లేర్ అయిన తర్వాత మనం అందరం కూర్చొని మాట్లాడి ఏదైతే మండల్ కమిటీలు ఉన్నాయో అదేవిధంగా విలేజ్ కమిటీలు ఉన్నాయో ఖచ్చితంగా విలేజ్ కమిటీల తర్వాత మళ్ళీ మండల్ కమిటీలు వేసి ఒక పార్టీని పటిష్టంగా తీసుకొస్తాము ఏ కరిక కార్యకర్త కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటి పార్టీ కాబట్టి అందరూ కూడా నేను చెప్తున్నా నేను కమ్ నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఎంపీగా ఎదగదలిగినా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలు ఉన్నందుకే నేను ఎంపీపీగా ఉన్నాను ఈరోజు అదే టీఆర్ఎస్ పార్టీలు ఉంటే నేను ఎంపీపీ ఎంపీవీ కాదు కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అందరు కార్యకర్తలు కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి మనం అందరం అమ్మైకమై మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పొచ్చు అనే ఉద్దేశం కూడా తెలియజేస్తున్నాను సార్ చివరిగా చెప్పండి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక యువనాయకుడు మీకు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మీరు కూడా మీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు పెద్దగా కాంగ్రెస్ పార్టీకి బలం లేదు రాబోయే రోజుల్లో పోటీ టీఆర్ఎస్ బీజేపీల మధ్యే ఉంటుంది ఈ మండలాల్లో కానీ ఉండి నియోజకవర్గంలో అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడుంది మనకు అందరికీ తెలుసు ఇప్పుడు బీజేపీ పార్టీ ఎలా ఉంది అంటే స్టే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే వరకు ఒక స్టాంట్ ఉంటుంది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి వచ్చేవరకు ఇంకో స్టాంట్ ఉంటుంది ఇప్పుడే చెప్తున్నా సభాముఖంగా ఇప్పుడు మొన్న మన జీహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగాయి అప్పుడు బీజేపీ స్టంట్ ఎలా ఉండేది ఎంత యాక్టివ్గా ఉన్నారు ఎంత అపోజ్ చేశారు కేసీఆర్ మరి ఇప్పుడెక్కడ పోయింది ఎక్కడ పోయిందంటే కేసీఆర్ పోయి బి మన నరేంద్ర మోడీని కలిసి వచ్చిండు కాలు మక్కి వచ్చిండు కథం అప్పుడే క్లోజ్ అయిపోయింది ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఉన్న ఉన్నటువంటి బీజేపీ లీడర్లు ఏమి చేయరు ఏదైతే మోడీ ఆదేశాల మేరకే ఖచ్చితంగా నడవాల్సింది కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఊరు ఊరిన కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా ఊరికి సగం మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు అదే బీజేపీ కార్యకర్తలు పది మంది కూడా ఉన్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే స్టాంట్ వాళ్ళిద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న వాళ్ళు కాబట్టి రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇది వాస్తవం అని అందుకు తెలియజేస్తున్నాను గుమ్మడిదలకు సంబంధించిన సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏంటి సార్ నాయకులకి చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు ఏంటి ఏం జరగబోతుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సోనియా గాంధీ ఏ రకంగా ఇచ్చినప్పుడు పండుగలు చేసుకున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి యువ గిట అదేవిధంగా ప్రతి ఒక్క ఊళ్ళో విలేజ్లో ఇంటికొక్క ఒక కార్యకర్తలాగా వచ్చి ప్రతి ఒక్కరు పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే యువ నాయకుడు యువ రక్తం ఉంది కాబట్టి మాలాంటి యువకులం నేను గతం నుంచి దాదాపు నాకు ఓట్ వచ్చి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా ఉన్నా ఎందుకున్నాం కాంగ్రెస్ పార్టీని ఉన్నాం అదే ఇంకో పార్టీ వాళ్ళు ఉండదు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళదు కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తాం రేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మా కాటసీన నాయకత్వం అందరి మేము అందరం ముందుకుండి పనిచేస్తాం మీరు చెప్తూ ఉన్నారు ధీమాగా ఇక నుంచి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని కొట్టే శక్తి మాకు వచ్చిందని చెప్పి ఏం చెప్తారు ఈరోజు యువనాయకునికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షునిగా నియమించడం జరిగిందో ఆ రోజు నుంచి కేసీఆర్ కుటుంబ పరిపాలనకు చరమగీతం పడే రోజు నిన్న నుంచే మొదలైంది అనేది ఆల్రెడీ రాష్ట్ర ప్రచారం జరుగుతూ ఉంది ఖచ్చితంగా సీనియర్ నాయకులని ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వేరు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి ఇచ్చిన హైదరాబాద్లో అడుగుపెట్టిన రోజు నుంచే సీనియర్ల దగ్గరకు పోయి ప్రతి ఒక్కరు ఇంటి ఇంటికి పోయి మరి వాళ్ళని తట్టి లేపుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు కొంతమంది అలుగుతూ ఉంటారు అలిగిన వాళ్ళని ఇష్యూ చేసి ఈయననే పీసీసీగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పూర్వ అభవం తీసుకు అని చెప్పి ఒక మాట ఇచ్చింది కాబట్టి ఆయనకు అందరం కూడా సహకరించి ముందుకు తీసుకుపోతాం చివరిగా ఒక ప్రశ్న చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అటు శేర్లింగంపల్లి కానివ్వండి ఇటు పటాన్చెరు నియోజకవర్గంలో నాకు చెప్పిన మాట ఆఫ్ ది రికార్డ్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు సీనియర్ నాయకులు ఎంపీపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే ఆయన పిఏని దాటుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం వల్లే మీలాంటి నాయకులు ఎవరు వెళ్ళి కలిసే పరిస్థితి లేదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది నిజమే అనుకోవచ్చా ఏం చెప్తారు లేదు అది మేము ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము ఎంపీ వెలెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళడం జరిగింది డైరెక్ట్ కలవడం జరిగింది అతను కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు తీసుకోవాలి వచ్చి మనం కలవండి మీకు ఇబ్బంది ఏం లేదని కూడా చెప్పడం జరిగింది అలా ఏం లేదు డైరెక్ట్ కే రేవంత్ రెడ్డి గారికి వెళ్తాము సమాచారం చెప్తాము అవసరం అంటే గాంధీ గాంధీభవన్ దగ్గరికి వెళ్తాము అట్లా ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్ వెళ్తాం చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఎలా ఎలా ఉంది ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయం నిర్ణయించినందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇప్పుడు చాలా ప్రతిష్టంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అని తెలుపుతుంది జనరల్గా నా పక్కన చూస్తున్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం కాని ఉండి గుమ్మడిదల మండలాల్లో వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల మధ్య ఎండగడతామని చెప్పి ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ చెప్తున్నారు అదేవిధంగా జిన్నారానికి సంబంధించిన ప్రథమ పౌరుడిగా ఉన్న ఎంపీపీ రవీందర్ గౌ కూడా చెప్తున్నారు చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాటలు రాబోయే రోజుల్లో నిజం కాబోతున్నాయా రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోతున్నారనేది ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి